హాయ్ హలో, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ గురించైనా మనం మాట్లాడుకునేటప్పుడు స్పెషల్ అని మాట్లాడుకుంటూ ఉంటాం, స్పెషల్ గెస్ట్లు అని మాట్లాడుకుంటూ ఉంటాం, స్పెషల్ ఇంటర్వ్యూ అని మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మూవీయే స్పెషల్ అండి. మరి ఆ స్పెషల్ మూవీలో అజయ్ గారు మనకి ఇంకా స్పెషల్గా కనిపించబోతున్నారు. ఈ స్పెషల్ మూవీ గురించి బోల్డ్ అని విషయం మనతో షేర్ చేసుకోవడానికి సినిమా డైరెక్టర్ వాత్సవ్ గారు, హీరోయిన్ అక్షిత అండ్ అలాగే అజయ్ గారు మనతో ఉన్నారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ డీటెయిల్స్ కనుక్కుందామా? హాయ్ అజయ్ గారు. హాయ్ అండి. హలో. సో మార్నింగ్ నుంచి ప్రమోషన్స్ లో చాలా 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 బిజీగా ఉన్నట్లున్నారు. సో ఎంత బిజీగా ఉంటే అంత మంచిది. లేదు, ఎందుకంటే టైర్డ్నెస్ కనిపిస్తుంది ఫేసుల్లో. సో ఒక పక్క రిలీజ్ టెన్షన్, ఆ వర్క్స్తో పాటు ఇంటర్వ్యూ వర్క్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ అజయ్ గారు పోస్టర్లో చాలా డిఫరెంట్ లుక్తో కనిపిస్తూ ఉన్నారు. ఏంటి రోజు రోజుకి ఎంగ్ అయిపోతున్నారు, మరీ స్లిమ్ అయిపోయారు ఇంకా కూడా, అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లైక్ సూపర్ హీరోగా ఉన్న కనిపించబోతున్నారు. బట్ వాట్ ఎవర్, అంటే మీ లుక్ చేంజ్ అవుతూ ఉండే కదా, మాకు అజయ్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు కదా, బట్ నైస్ లుక్. సో ఇప్పుడు స్పెషల్లో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు అజయ్ గారు? నేను ఇంతకుముందు ఎప్పుడు ఫుల్ లెంత్ కాప్ రోల్ చేయలేదు. ఓకే, మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, కొత్త కంటెంట్, ఒక మైండ్ రీడర్ స్టోరీ, ఇప్పుడు ఏమి ఉండం మనం యాక్చువల్గా. సో ఆల్ దీస్ థింగ్స్ అంతా కలిపి జనరల్గా మీకు ఆ కాప్ రోలే మీ హైట్ పర్సనాలిటీకి అది చాలా యాక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఫుల్ లెంత్ అనేసరికి ఇంకా ఫుల్ ప్యాక్డ్ చాలా, అంటే యూజువల్గా కాప్స్ మనకి ఎక్కడో ఉండే సినిమాల్లో ఎక్కడో సిస్టమ్ రిప్రజెంట్ చేస్తా అలా ఉంటాయి. సో ఇది ఈ కాప్ కొంచెం రూడ్గా, చిన్న రూడ్గా ఉంటాడు. అంటే దోస్ ఆర్ నీడెడ్ అండి ఆ టైంకి. మీకు ఎవ్రీ సెకండ్ కాప్ ఎవరు బూతులు మాట్లాడకుండా ఉండటండి. చెప్పమ్మా చెప్పమ్మా అదమ్మ ఇదమ్మ అంటే ఎవరు చెప్తారు చెప్పండి ఇన్వెస్టిగేషన్స్ లో. బట్ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి కొంచెం, అంటే అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో ఒక 1-2 ఇయర్స్ నుండి ఇలాంటి వింటూనే ఉన్నాం, ఇది కొంచెం మంచిగా ఇంకా అయిపోతూ ఉంటారు. బట్ స్పెషల్ గా ఎవరు నడకుండా ప్రిపేర్ అవ్వకండి, మీ పోస్టర్ చూస్తే నాకు ఎన్నో క్వశ్చన్స్ కనిపించాయి. ఎందుకు అంత క్రియేటివ్ గా పోస్టర్? అజయ్ గారు ఆ క్యాప్ హోల్డ్ చేసింది ఎవరు, ఇక్కడ నిక్కర్లేసుకొని వీళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారు, ఆ టైటిల్ లో అన్ని డెఫినేషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇది స్పెషల్ అనేది ఒక మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, టోల్డ్ వెరీ క్లియర్లీ. అమ్మో, చాలా టిపికల్ జాబ్ అది, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని క్లియర్ గా చెప్పడం. అందుకని జనరల్ గా మీరు చూడొచ్చు, మేము ఇప్పటి వరకు ఒక ట్రైలర్, ఒక టీజర్ రిలీజ్ చేసాము, ఆల్మోస్ట్ 3 ట్రైలర్స్ రిలీజ్ చేసాము. అయినా సరే స్టోరీ ఏంటో ఎవరికి పూర్తిగా అర్థం కావట్లేదు. అవును, నిజంగానే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక టీజర్ 3 ట్రైలర్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా దానిలో చెప్పింది ఈవెన్ నాట్ ఈవెన్ 25%, దానిలో చెప్పంది ఇంకా 75%. అంత కంటెంట్ ఒక సబ్జెక్ట్లో ఒక స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం అనేది చాలా కష్టం, ఎవరికి కుదిరేది కాదు. ఇది లక్కీగా కుదిరింది. ఓకే, ఇది అంటే మా టీం మొత్తం కలిసి చేసిన వర్క్, ఆ సబ్జెక్ట్లో ఉన్న ఫ్యాంటసీ, ఆ క్యారెక్టరైజేషన్స్, లేయర్స్, ఇవన్నీ కలిసి అంత ఫ్యాంటాస్టిక్గా కుదిరినాయి. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మాత్రమే కుదిరితే, అలా చాలా పెద్ద పెద్ద సినిమాలు అంటే భారీ బడ్జెట్ సినిమాలు అని కాదు, మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్స్ చాలా ఎఫర్ట్ పెట్టి కొన్ని సంవత్సరాల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి చేసిన స్టోరీస్లో మాత్రమే అలా కుదిరుతాయి. మీరు ఎన్ని డేస్ చేశారు స్క్రిప్ట్ వర్క్? ఎన్ని ఇయర్స్ చేశారు, ఎన్ని మంత్స్ చేశారు? సినిమా స్టోరీ అనుకున్న దగ్గర నుంచి అవుట్పుట్ రావడానికి దాదాపు 2 ఇయర్స్ పట్టింది. అంటే ఒకసారి ఒక 3-4 మంత్స్లో డెవలప్ చేసిన స్టోరీని త్రూఅవుట్ ది పిక్చరైజేషన్ దాన్ని డెవలప్ చేసుకుంటూనే వచ్చాం. అంటే ఒకసారి ఇంతే అనేది కాకుండా సినిమా చేస్తూ ఉన్నంత వరకు ఏమేమి వర్కౌట్ అవుతున్నాయి, ఎలిమెంట్స్ ఏవి యాప్ట్, ఇంకా ఏ ఎలిమెంట్స్ని ఇంకా ఎగ్జాగరేట్ చేయొచ్చు, ఇంకా ఏమేమి దీనిలో ఇంపార్ట్ చేయొచ్చు, ఇలా డిఫైన్ చేసుకుంటూ ఒక 2 ఇయర్స్ పాటు దీన్ని చెక్కుంటూ వచ్చాము. దీన్ని అందువల్ల ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది. చెక్కారా బాగా? ఖచ్చితంగా చెక్కిన సినిమా. సో ట్రైలర్ నే అంత చెక్కారంటే సినిమాని ఇంకే రేంజ్ లో చెక్కుంటారు కదా. సో అక్షిత, యాక్చువల్లీ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. వై? బికాస్ తెలుగమ్మాయిల గారు చేతికి 2 ఉంగరాలు, బ్రాస్లైట్, చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. సో తెలుగు నేటివిటీ కనిపిస్తుంది, అఫ్ కోర్స్ తెలుగమ్మాయిలను చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమానే చాలా టిపికల్ మూవీ అనిపిస్తుంది, దాంట్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అజయ్ గారు హీరో ఇద్దరు భేదిస్తూ వస్తారన్నమాట, చక్రవ్యూహం మధ్యలో నేను చిక్కుకుని ఉన్నాను. సో హౌ దే ఆర్ గోనా, యు నో, సో స్క్రీన్ ప్లే చాలా టైట్ స్క్రీన్ ప్లే, కంప్లీట్ చేజింగ్ ఉంటుంది మూవీలో. చేజింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్
హీరో ఐ మీన్ కాప్ చేసింగ్ ఉండొచ్చు, లేదా మీ మైండ్ని చేస్ చేస్తూ ఉంటుంది స్టోరీ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అనేది. సో వండర్ఫుల్ స్టోరీ, వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్. షీ ఇస్ ది సెంటర్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకంటే స్టోరీ స్టార్ట్ అవడం అనేది ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ వల్లే స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్లో నుంచి అంత పెద్ద స్టోరీ ఎలా ఫామ్ అవుతుంది అనేది జనరల్గా వీ కాంట్ ఇమాజిన్. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అర్థమవుద్ది, ఒక అమ్మాయి యొక్క ఒక చిన్న క్యారెక్టరైజేషన్లో నుంచి ఒక చిన్న పూల తోటలో స్టార్ట్ అయిన ఒక చిన్న స్టోరీ, ఆ సీన్ నుంచి అంత పెద్ద స్టోరీ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది వీ కాంట్ ఇమాజిన్ అనమాట. ఆ లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఖచ్చితంగా చూసిన వాళ్ళకి రెండోసారి మూడోసారి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీన్ నుంచి ఇంత పెద్ద సినిమా క్రియేట్ అయిందా, ఇంత పెద్ద స్టోరీ ఎవాల్వ్ అయిందా అనిపిస్తుంది అనమాట. అందుకే అమ్మాయితో స్టార్ట్ అయిన స్టోరీ అది సెంటర్లో కూర్చున్నాను అని చెప్పారు కదా ఇప్పుడు కూడా ఇక్కడ. ట్రూ ట్రూ. సో అజయ్ గారు కాప్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ చేయటము, అందులోనూ చెప్పినటువంటి టిపికల్ జాబ్లో అనిపిస్తుంది, ఎందుకంటే ఈ చేజింగ్ సీన్లు కావచ్చు అండ్ ఇదంతా కూడా చేయటం, ఆ మైండ్ రీడర్ కాన్సెప్ట్ అన్నది నిజంగానే ఆ మైండ్ రీడర్ మీరా ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? మైండ్ రీడర్ అనేది యాక్చువల్గా అదే అది నేను ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్. అంటే ఆయన కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా. యా మీరు చెప్పండి సార్, ఇప్పుడు నేను తర్వాత ఆయన వర్షన్ విందాం నెక్స్ట్ మీ వర్షన్. మైండ్ రీడర్ అంటే వాట్ ఎక్సైటెడ్ మీ ఐ కెన్ టెల్ యూ దట్ మైండ్ రీడర్ అనేది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, మనం కొత్తగా వింటున్నాం. అది ట్రైలర్లో కూడా పూర్తిగా చెప్పేశారు, ఇతను మైండ్ రీడర్, ఇతను ముట్టుకుంటే ఇతను పాస్ట్ ఎవరినైతే ముట్టుకుంటారో అతని మెమరీస్ అన్ని కూడా తెలిసిపోతాయి ఇతనికి. దీనికి బిలీవబిలిటీ క్వశ్చన్ అనేది నాకు డౌట్ వచ్చిందండి. మీరు అన్న డౌట్ యాక్చువల్గా వచ్చింది, నేను అడిగాను వాస్తవాన్ని, ఆ విషయం అడిగాను నేను. వై? బికాస్ ఇది దాచుకునే క్వశ్చన్ కాదు, అంత ఎగ్జైట్మెంట్ క్యూరియాసిటీ సేమ్ నాకు వచ్చి నేను వాస్తవంగా అడిగాను, ఇది బిలీవబిలిటీ క్వశ్చన్ ఎంత వరకు ఉంటుంది, అసలు అంటే ఎగ్జిస్ట్ అవుతారా, అసలు నమ్మటం కష్టం కదా, అంటే ఎగ్జిస్ట్ అవుతారంటే యాక్చువల్లీ రియల్ లైఫ్ పర్సన్ ఒక అతను ఉన్నాడు, విచ్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ పీటర్ హర్కర్స్ అతను గాట్ దోస్ పవర్స్ వాట్ ఎవర్. సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్ అలాంటి వ్యక్తి ఎగ్జిస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది దాంతో స్టార్ట్ అయిన కదా అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ వాట్ ఐ అండర్స్టూడ్ వాస్తవంగా చెప్పిందని యాక్చువల్గా అతను లైఫ్ హిస్టరీలోంచి తీసుకున్న కొన్ని క్రూషియల్ ఇన్సిడెంట్స్ చుట్టూతో ఇంకొక డిఫరెంట్ స్టోరీని మిక్స్ చేసి చేసామన్నమాట. నాకు ఎందుకు మీకు కూడా పవర్స్ కొన్ని ఉన్నాయనిపిస్తుంది, అందుకే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు లేవా? యా ఉంది యాక్చువల్లీ, ఆడియన్స్ పల్స్ ఎలా క్యాచ్ చేయాలని తెలుసు. అంత లేదు అసలు, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరు తీయకుండా వదిలిపెట్టేసి నా కోసం వదిలిపెట్టాడు అనేది మా అదృష్టం. తీయలేదని కాదు, తీశారు. రాజుగారి గదిలో నాగార్జున గారి క్యారెక్టర్ అది కొంతవరకు దాన్ని ఏంటంటే కొంతమంది మనం అప్పుడప్పుడు చూసుంటాం, ఒక చిన్న పాపకి కళ్ళకి గంతలు కట్టేసిన తర్వాత కూడా ఎదురుగా ఉన్న చదవగలుగుతుంది, ఇలాంటి ఏవైతే సైకిక్ స్కిల్స్ అంటారు వీళ్ళని పారాసైకాలజిస్టులు అంటారు. అలాంటి పారాసైకాలజీ స్కిల్ ఇదొకటి, టచ్ చేసి మైండ్ రీడ్ చేయడం అనేది. ఇలాంటి వాళ్ళని యూరోప్లోను యుఎస్లోను ఇలాంటి చోట్ల అన్సాల్వ్డ్ కేసెస్ని సాల్వ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యూజ్ చేసుకుంటుంది అని చెప్పి. అంటే మనం చూసాం కదా రాజుగారి గారి టూలో నాగార్జున గారి రోల్. అలాగా రెగ్యులర్గా యూరోప్లోను యుఎస్లోను ఇలాంటి పారాసైకాలజిస్ట్ హెల్ప్లు తీసుకుంటారు క్రైమ్ని సాల్వ్ చేయడంలో అనేది రెగ్యులర్గా ఉన్న ప్రాక్టీస్. సో దీనికి క్రైమ్ సాల్వ్ చేయడం అనేది కాకుండా ఇక్కడ ఎలా యూజ్ చేశారు అన్నది, ఇక్కడ ఎలా యూజ్ చేశారు అసలు ఆ స్కిల్స్ ఉండటం వల్ల ఆ మైండ్ రీడర్ అనేవాడి లైఫ్ ఏమైంది, దానివల్ల వాడికి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళ లైఫ్ బాగుపడిందా రూయిన్ అయిపోయిందా అనే దాన్ని ఎలాబరేటెడ్గా చూపించిన స్టోరీ అనమాట మైండ్ రీడర్. యాక్చువల్గా మీకు మైండ్ రీడర్ అనే కొత్త తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా ద హోల్ థింగ్ విల్ బి న్యూ, రాదాన పాత సీన్ రావు, ఎందుకంటే పికప్ చేసుకుందే కొత్త పాయింట్ కాబట్టి. సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ అస్ యాక్చువల్లీ. మీకు ఫస్ట్ సీన్ ఇట్లా మైండ్ రీడర్తో స్టార్ట్ అవుతుందని నాకు చెప్పినప్పుడు నెక్స్ట్ వెళ్ళి గ్రాడ్యువల్గా వెళ్ళే కొద్ది కూడా అన్ని కొత్త సీన్సే వచ్చాయి. సో ఆటోమేటిక్ వస్తాయి, సో దేర్ ఇస్ నో అదర్ గో, అప్డేటెడ్ వర్షన్ లా ఉంటుంది కదా. అవును, అండ్ ద ఇంటర్వెల్ ఈస్ హై, వెరీ హై. సెకండ్ హాఫ్ కూడా చాలా చాలా ఫాస్ట్, వెరీ ఫాస్ట్ పేస్ ఫిలిం, అంటే ఆలోచించుకునే టైం ఉండదు అట్లా అని చెప్పి లాజిక్స్ అన్ని కూడా ఏవి మిస్ అవ్వకుండా చేశారు. ఇలాంటి ఫిల్మ్స్ లాజిక్స్ చాలా ఇంపార్టెంట్, లాజిక్ వదిలేకూడదు అసలు ఇలాంటి సినిమా. లాజిక్ వదిలేసామంటే యువర్ అవుట్ ఆఫ్ థియేటర్, వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, పని చేస్తుంది కదా. అవును, సో లాజికల్గా కూడా చాలా అంటే కష్టం కూడా స్క్రీన్ ప్లే రాయడం కూడా. సో ఇట్స్ యాహో. అంటే ఇప్పుడు ఈ మైండ్ రీడర్ అనే పార్ట్ ఇక్కడ హీరోయిజం ఎలివేట్ అవుతుందా, విలనిజం ఎలివేట్ అవుతుందా, ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఎలా, అంటే అన్ని మిక్స్ అయిన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది వాడి స్టోరీ. ఒక ఇంతవరకు ఎవ్వరూ
ఫేస్ చేయను ఒక డిఫరెంట్ లైఫ్ వాడిది, వాడి స్టోరీ మైండ్ రీడర్ అనే వాడిది. దాన్ని మనం ఇంతకు ముందు ఎప్పుడు నా మైండ్ తో ఆడుకుంటున్నారు, సీరియస్గా క్లారిటీ. ఇట్స్ ఎ హీరో, ఇస్ ఎ మైండ్ రీడర్. వాడికి జరిగిన స్టోరీ అంటే వాడికి జరిగిన స్టోరీ వాడికి ఉన్న ఆ మైండ్ రీడింగ్ స్కిల్ వల్ల జరిగింది. ఆ స్టోరీని ప్రపంచంలో ఎవరికి జరిగి ఉండదు, జరగడానికి అవకాశం కూడా లేదనమాట. అలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ. వాడు హీరో అని చెప్పలేము, వాడు విలన్ అని చెప్పలేము, వాడు ఏదని చెప్పలేము. కానీ ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ అనమాట. ఒక స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అనేవాళ్ళు హీరోలు కాకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్. ఫ్యాంటసీ వరల్డ్ డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళబోతున్నారు మమ్మల్ని. డిఫరెంట్ వరల్డ్ లోకి ఖచ్చితంగా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా వెళ్ళిపోయి బయటకు వస్తారు. వచ్చి సినిమా అయిపోయిన తర్వాత కూడా బయటికి రారు. ఖచ్చితంగా ఒక నైట్ మైండ్ రైడర్ తోనే స్పెండ్ చేస్తారు. అయితే కొంచెం భయంకరమైన విషయమే అది. సో అక్షిత, మీరు చెప్పండి, మీతో పాటు మీ చుట్టూ ఉండే క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి? వై బికాస్ కొన్ని సినిమాల్లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు అన్నారు నా మీదనే చుట్టూ, మధ్యలో స్టోరీ మొత్తం మీద నేనే ఉన్నాను మిడిల్లో అని చెప్పేసి. సో మీ చుట్టూ జరుగుతున్నటువంటి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఈ స్టోరీలో వాస్తవ్ సార్ క్యారెక్టరైజేషన్ చాలా లిమిటెడ్ పర్సనాలిటీస్ ఉంటాయి, కానీ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. అందరికీ ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నమాట ఆ టాస్క్ అనేది. ఇప్పుడు అజయ్ గారికి యాజ్ అ కాప్ ఇన్వెస్టిగేషన్ ఎంత పవర్ఫుల్గా టాస్క్ ఉంటుంది, హీరో యాజ్ అ మైండ్ రీడర్ వాట్ హీ హ్యాస్ టు డూ. అందరికీ ఒక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ ఉంది. సో ఎంత బాగుంటుంది కదా. సో ఆల్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో ప్రతి ఆర్టిస్ట్కి అదే కదా కావాల్సిన స్పెషల్ క్యారెక్టరైజేషన్. ఓకే, ఇప్పుడు ఇంతగా క్యాప్ హోల్డ్ చేసుకుంది అజయ్ గారే, ఇంకెవరన్నానండి? అజయ్ గారు అతనికి ఫేస్ తో సంబంధం లేదు, అతని ఫేస్ మనకి అవసరం లేదు. మైండ్ రీడర్ అనే క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఫేస్. అంటే సినిమాలో కనిపిస్తుంది కదా సార్ ఫేస్. సినిమాలో కనిపించకపోతే ముందు నన్ను బయటికి లాగుతారు ఈ ఫేస్. సమ్ టైమ్స్ ఇప్పుడు మనం తమిళ పిశాచి అని ఒక మూవీ వచ్చింది, దాంట్లో హీరో ఫేస్ అంతా కనపడదు, హాఫ్ పార్ట్ కనపడదు, ఇక్కడ వెళ్ళిపోతున్నారు పాపం. సో సంథింగ్ లైక్ అలా ఏమన్నా ప్లాన్ చేశారేమో అని అనిపించింది. నో హారర్ అంటే అలా కవర్ చేయడానికి కారణం ఏంటంటే మైండ్ రీడర్ అనేది కనపడాలి. ఆ డ్రెస్ అదంతా ఆ మైండ్ రీడర్ అనే ఒక క్యారెక్టర్ అవడం కోసం, అంతే. ఆ క్యారెక్టరైజేషన్ హైలైట్ అవ్వాలి. ఆ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరనేది అంత సంబంధం ఉండకూడదు. అందుకనే మనం అది ఆ ఫ్లేవర్ ని మాత్రమే ఉంచాలి ఫేస్ ని కాకుండా అని. సో అజయ్ గారు, మీకు అక్షితకి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే పేర్ మీ ఇద్దరు లేదు ఈ ఫిల్మ్ లో? కాంబినేషన్స్ ఏం లేవు. ఐ ఇన్వెస్టిగేట్ సంథింగ్ విచ్ షీ ఇస్ ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ. అంటే మరి హీరో అన్నప్పుడు డెఫినెట్ గా హీరోయిన్ పక్కన పేర్ ఉంటారు కదా? లేదండి, మీకు పేర్ లేవర్ లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది నాది వేరే ట్రాక్ వెళ్తూ ఉంటుంది. అంటే మరి లవ్ సీన్స్ కానీ ఆ పేర్ సీన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మొత్తం సినిమా చూపించాలండి మీకు, మీరు అడిగే క్వశ్చన్స్ కి ఇప్పుడు ఇవన్నీ వరుసగా కన్ఫ్యూజ్డ్ క్లారిటీ పిక్చర్ కావాలి. అంటే ఒకటి అంటే ఇది ఈ సినిమా రెగ్యులర్ సినిమా లాగా ఒక హీరో ఒక హీరోయిన్, హీరోకి పేరు, ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళిద్దరికి పేరు, అసలు అలా చూడకూడదు. అంటే హీరోయిన్ కనిపిస్తుంది కదా ఏమన్నా మంచి రొమాంటిక్ సీన్స్, రెండు సాంగ్స్ ఆడియన్ గా ఒక రెండు పాటలు మా కోసం ఏదో సాటిస్ఫాక్షన్ కోసం మంచి పాట, ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సినిమాలో పాటలు కూడా ఉండవు. యాక్చువల్ గా మీకు హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ యాక్చువల్ గా షీఈస్ ది హీరో ఆఫ్ ది మూవీ, వన్ ఆఫ్ ది హీరో, వన్ ఆఫ్ ద హీరో. ఇప్పుడు ముగ్గురు హీరోలా, మైండ్ రీడర్, అజయ్ గారు, నలుగురు హీరోలు, అది స్టోరీ. నిజంగానే మైండ్ రీడర్ అండి మీరు, సీరియస్ గా. సో సాంగ్స్ కూడా లేకుండా సినిమా చేయటం అన్నది చాలా కష్టమైన విషయం కదా. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, బట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ వచ్చేది ఏ సినిమాకైనా సాంగ్స్. సో ఎందుకంటే ఒక సాంగ్ బాగుండో, ఒక ట్రైలర్ బాగుండో, ఆడియన్స్ సినిమా దాకా రావాలి. సో సాంగ్స్ లేకుండా తీసుకోవడం అన్నది దానికి కూడా చెప్పాలంటే ఒక సాంగ్, ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది, ఒక హమ్ ఉంటుంది, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటుంది. ఒక నిమిషం ఉన్న సాంగ్ సరే, ఇప్పుడు సాంగ్ బయటకు వచ్చింది నాకు. యాక్చువల్ గా చెప్పాలంటే సినిమా మా సినిమాకి ఎడిటర్ ఉద్దవ్ గారు, ఎస్బి ఉద్దవ్ అని మంచి మంచి సినిమాలు చేస్తుంటారు. మన భలే భలే మగాడు ఈ సినిమాలకి అన్నిటికీ కూడా ఆయన నేను ముందు సాంగ్స్ అనేది ముందు పక్కన పెడదాం, ముందు స్టోరీ అనే దాన్ని ఇన్ డీటెయిల్, ఒక్క అంటే ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అంటారు చూసారా. మూవీ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆ షాట్ దగ్గర నుంచి నెక్స్ట్ చూపించే ప్రతి షాట్ కౌంట్స్, ఎందుకంటే ప్రతి షాట్ని తర్వాత ఆడియన్ రికలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ షాట్ వరకు కూడా ఫస్ట్ చూసిన షాట్ని గుర్తుపెట్టుకోవాలి ఆడియన్ ఖచ్చితంగా. ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అనమాట ఇది ఖచ్చితంగా ఈ సినిమాకి. దానిలో ఈ సాంగ్స్ అనేవి అనవసరంగా అడ్డం అయిపోయి ఇబ్బంది పెడతాయి
ఆడియన్స్ యొక్క మెమరీని డిస్టర్బ్ చేస్తాయి అనే ఉద్దేశంతో ముందు ప్రస్తుతానికి ఆపుదాం, సినిమా మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి నేను అలా ఆపేసి మొత్తం సినిమా అయిపోయాక లాస్ట్లో సాంగ్స్ అయ్యారు కదా. సినిమా అయిపోయిన తర్వాత అంటే సినిమా షూట్ ఎడిట్ అయిపోయిన తర్వాత ఉద్ధవ్ గారిని అడిగాను, ఉద్ధవ్ గారు ఇప్పుడు మొత్తం ఉన్నాయి మన సినిమాలో సాంగ్స్ ఒక్కటే లేవు ఏం చేద్దాం అంటారంటే ఆయన నా వెనకాల చూశాడు, ఏంటి సార్ చూపు ఉద్దేశం ఏంటి సార్ అంటే సాంగ్స్ పెడితే సినిమా నాశనం అయిపోద్దండి ఇది అన్నాడు. ఇంతవరకు ఒక్క సెకండ్ కూడా మనం ఆడియానికి గ్యాప్ ఇవ్వలేదు, ఏ ఒక్క నిమిషం సాంగ్ పెట్టినా సరే సాంగ్ సినిమా యొక్క ఫ్లో డిస్టర్బ్ అయింది. మనం ఏదైనా మ్యూజికల్ చేసే సాంగ్స్ కావాలి, థ్రిల్లర్ ఇది, సో సాంగ్స్ అవసరం ఉండకపోవచ్చు, ఫ్లో బ్రేక్ అయిపోవచ్చు పెట్టినా కూడా. అండ్ ఆయన ఇప్పుడు ట్రెండ్ కదా సాంగ్స్ లేకుండానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద నడుస్తుంది మొత్తం, ఎందుకంటే సాంగ్స్ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది ఆ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇంకో ఫామ్లో ఇచ్చేసాం మేము ఆల్రెడీ, ఎందుకంటే ఈ సినిమాలో లేని కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు. ఫ్యాంటసీ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇక ఇంకొక ఫామ్ అవసరం లేదనేది మా ఫీలింగ్. ఓకే, కమర్షియల్ సినిమా అన్నదానికి మీరు కొత్త డెఫినేషన్ చెప్పేశారు ఇప్పుడు. అది ఈ సినిమా మాకు కొత్త డెఫినేషన్ ఇచ్చింది, మేము దాన్ని చేసామనే దానికంటే కూడా అది ఒక కమర్షియల్ సినిమా, ఒక అన్ని ఈక్వల్ పాళ్ళలో కలిసి ఉన్న సినిమా ఎలా ఉంటుంది అనేది ఆ సినిమానే మాకు నేర్పించింది, మేము చేసింది కాదు, ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ ఎ టీమ్ వర్క్. సో ఇంత సైకిక్ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ తీసుకోవాలంటే యాజ్ ఎ పర్సన్ కూడా కొంచెం ఇంచుమించు అలాగే ఉంటారని నా ఫీలింగ్. వాత్స గారు అలాగే ఉంటారా? పక్కనున్న మీకు బాగా తెలుస్తుంది కదా, తర్వాత వాత్స గారిని అడుగుదామని. The way you think depends again. Anyways, kada bondandi, content bondi. I enjoyed doing it. We all enjoyed doing it. That's what matters end of the day. Yeah. Okay. So, ee story teeskon meeku pictures call enduku anipinchindi? Basically, I'm a Hollywood movie lover. Hollywood movie lo kuda స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఒక రకంగా మమ్మీ సినిమా కానివ్వండి, జురాసిక్ పార్క్, లేకపోతే కుంఫు హజిల్, ఇలాంటి చాలా రకాల సినిమాలు కూడా అవే ఇష్టం ఆయనకి. చాలా రకాల వేరియేషన్స్ ఉన్న స్టోరీలు అంటే నాకు చాలా ఇష్టం. నేను పదే పదే ఒక్కొక్క సినిమా మమ్మీ సినిమా కానీ కుంఫు హజిల్ కానీ నేను మేబీ ఐ డోంట్ నో 100 times చూసుంటానో 150 times చూసుంటానో తెలియదు. సో అన్ని వేరియేషన్స్ ఉన్న స్టోరీస్ చూసిన తర్వాత మనం చేయాలనుకునేవి కూడా వాటి గురించే వెతుకుతాం. అలా వెతుకుతూ ఉన్నప్పుడు నాకు పీటర్ హార్కోస్ లైఫ్ హిస్టరీ సైకిక్ అనే ఒక నవల్ దొరికింది. ఇప్పుడు అతను 1914 నుంచి 1980 వరకు బతుకున్నాడు. అతను అతని లైఫ్ హిస్టరీ మీద తీసిన బయోగ్రఫీ సైకిక్ అనే బుక్. అది ఒక నైట్ మా ఫాదర్ ఆయన చదువుతూ ఉంటారు బుక్స్, అది చదువుతూ చదువుతూ సడన్గా ఆ బుక్ తీసి ఇచ్చాడు నాకు, ఇది ఒకసారి చదువు అని. నేను అది ఆ ఓవర్ నైట్లో చదివిన తర్వాత అసలు ఇంతవరకు ఇలాంటి స్టోరీతో మనం నేను హాలీవుడ్లోనూ ఎవరో చేయగా చూడలేదు. యాక్చువల్గా హాలీవుడ్ వాళ్ళు అలాంటి స్టోరీస్ వదలరు. హాలీవుడ్ వాళ్ళు కానీ కొరియన్స్ కానీ ఇలాంటి వాళ్ళు అంత ఫ్యాంటాస్టిక్ స్టోరీస్ని వాళ్ళు ఎప్పుడు వదలరు. ఇండియన్స్ అయితే ఇండియన్స్ ఇంకా అంత దాకా అప్డేట్ అవ్వలేదు, ఇంకా వీళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. అది చదివిన తర్వాత ఇది ఇంతవరకు ఎవరో టచ్ చేయకపోవడం అనేది మన అదృష్టం. ఆటోమేటిక్గా నాకు అంతకుముందు నేను బాగా ఇన్స్పైర్ అయిన ఒక స్టోరీ ఇది, రెండు కలిసి ఆటోమేటిక్గా బ్లెండ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, అపరిచితుడు సినిమా వచ్చిన తర్వాత శంకర్ గారిని జెమిని టీవీలో ఎవరు ఇంటర్వ్యూ చేశారు. అపరిచితుడు సినిమా స్క్రీన్ ప్లే చూసి జనం అందరూ అప్సెస్ అయిపోయి అసలు ఇలాంటి స్టోరీస్ మీకు ఎలా వస్తాయి అన్నప్పుడు ఆయన ఒక చిన్న డెఫినేషన్ చెప్పి చిన్న చెప్పాడు, ఇదే అపరిచితుడు లాంటి సినిమాలు మనం తయారు చేయమండి. చిన్నప్పుడు ఎప్పుడో ఒక నాయనమ్మలు ఎవరో కథ చెప్పినప్పుడు, లేదా తర్వాత ఇంకో సైకో అనే సినిమా చూసి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది చూసినప్పుడు, లేదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనాలందరూ ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేయటము, లేకపోతే ఒక రాము లాంటి ఒక సిన్సియర్ క్యారెక్టర్ పడే ఫ్రస్ట్రేషన్, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అవన్నీ ఆటోమేటిక్గా మన మైండ్లో బ్లెండ్ అయిపోయి ఒక సినిమా బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇది కూడా అలా వచ్చిన సినిమా. చాలా బ్లెండ్ అవుతూనే ఉంది అనమాట, ఇంకా అలా బ్లెండ్ అయ్యి బ్లెండ్ అయ్యి మిక్స్ అయ్యి జ్యూస్ చాలా రావాలి కదా ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి. అంటే సినిమాలో నుంచి బయటికి రావడానికి ఎవరికైనా కానీ కొంత టైం పడుతుందండి, తర్వాత ఇంకేమైనా చేయాలంటే అది తర్వాత. ఇప్పుడైతే మాత్రం ఒక పర్ఫెక్ట్ అన్ని కుదిరినాయి, అంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా కుదిరిందో, అజయ్ గారి పర్ఫార్మెన్స్, ఆయన లుక్ చూడండి,
అది అంత ఫ్యాంటాస్టిక్ లుక్ ఆయన కెరీర్ లోనే ఎప్పుడూ ఆయన చూసుంటారు. ఒక రాక్ స్టార్ లుక్ ఇచ్చారు, రాక్ స్టార్ ఒక పర్ఫెక్ట్ మాస్ క్లాస్ మిక్స్ చేసిన ఒక హాలీవుడ్ హీరో అంటారు కదా, ఆ లుక్ లో ఉన్నాడు ఆయన. అవన్నీ అలా కుదరటం అనేది ఆ సినిమా డైలాగ్స్ అయితే ఫుల్ మాస్. మీరు ఆ ట్రైలర్ అది ఒకటే పట్టుకున్నారు కదా, మీరు అదొకటే చూసారు ఎందుకని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బై మిస్టేక్ ఫోన్ మిస్ అయ్యి ఇలా వెళ్ళినా కూడా ఆ వాయిస్ ఇటు తీసుకొచ్చేసింది. సో ఉండిపోయింది అనమాట అలా బ్రెయిన్ లో. అంటే ఆయన బిహేవియర్ ప్రతి సీన్ లోను ఒక్కొక్క సీన్ లో ఒక్కో రకంగా ఉంటుంది సినిమాలు. మనం ట్రైలర్ లో అవన్నీ చూపించలేం కానీ ఆయన సినిమాలో ఆయన క్యారెక్టర్ చూస్తే ఆ హై టైమ్ లో అలా తిట్టడం కరెక్ట్ అని మీరే అంటారు. జనరల్ గా యూజ్ చేస్తారు, కామన్ గా అందరూ యూజ్ చేసే అదేంటో తప్పు అంటానికి లేదు, బట్ అంతకుముందు సెట్ కెమెరాలో ముందు ఆ వర్డ్స్ యూజ్ చేయడం అంటే ఎంతైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా సమ్ టైమ్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూడండి, ఇంకా అంతకన్నా గో వాచ్ ఇట్ ఎలా ఉంది చూడండి పరిస్థితులు. యాక్చువల్ గా ఆ సీన్ ఉంది కదా, మీరు ఆల్మోస్ట్ ఒక 1.5-2 మినిట్స్ షార్ట్. మేము సినిమా మొత్తాన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ 4 కెమెరాస్ పెట్టి షూట్ చేసాం. ఎవరు క్లోజ్లు తీసుకోవాలి, ఎవరు వైడ్ తీసుకోవాలి, ఎవరు ప్యానల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అలా ప్లాన్ చేసుకున్నాం. ఆయన సీన్ మొత్తం చదివేసి యాక్చువల్గా మేము డిఫైన్ చేసింది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేద్దాం సార్ అని ఆయన మొత్తం చదివేసి ఓకే సార్ అండి. ఆయన చేస్తూ ఉంటే అంత ఎమోషన్లో చేస్తున్నట్టుగా మొత్తం చేసేస్తున్నట్టు చేయడం అని చెప్పి మేము వదిలేసాం. ఈయన కట్ చేపట్లేదు కదా మనం చేసేద్దాం అని చెప్పి ఎక్కువ తిట్టేశారా. అసలు ఆయన బీభత్సం చేసాడు ఆ 1.5 మినిట్ ఏంటి అయిపోయింది ఇంకా కట్ చెప్పలేదు ఆటోమేటిక్ గా నేను కట్ వెయిట్ చేస్తాను, కట్ చెప్పట్లేదు, కట్ చెప్పలేదు నేను చేసేస్తాను. అలా అయిపోయింది సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము అలా చూస్తున్నాం ఇంకేం చేస్తాడు అని చెప్పి ఆయన అలా చూసి అన్నాడు ఇంకేం చేయను అయిపోయింది సీన్ నాకు ఇచ్చింది అయిపోయింది అంటున్నాను నేను. అనగానే అప్పుడు కట్ చేసాం. ఇమీడియట్గా అక్కడ ఉన్న కనీసం 40-50 మంది ఉంటారు, ఇమీడియట్ ఆపకుండా క్లాప్స్ కొట్టారు ఆ సీన్కి. అంత ఫ్యాంటాస్టిక్ గా వర్కౌట్ అయిన సీన్ అన్నమాట. అంత ఫాస్ట్ ఆ మూమెంట్ లో డైలాగ్స్ అన్ని టపటప్ప వెళ్తున్నప్పుడు అజయ్ గారి మాస్ ఇంపాక్ట్ ఉన్న డైలాగ్స్ ఒక షార్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ నుంచి ఇలా చూసి నేను అంతకన్నా పిచ్చి బీప్ అనేది సంథింగ్ అది సడన్ గా చాలా బాగా అనిపించింది. అఫ్కోర్స్ తిట్టాయి ఉండొచ్చు కానీ ఆ షార్ట్ చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. సో ఆయనే నా క్యారెక్టరైజేషన్ ని ప్రమోట్ చేసుకుంటున్నట్లు అనిపించింది అనమాట. సో మీరు అన్నట్లు 2 ఇయర్స్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు, ఇలాంటి సైకిక్ అన్నప్పుడు తీసుకున్నప్పుడు నిజంగా నా స్క్రిప్ట్లో వెళ్ళిపోయి ఒకనొక టైంలో మనకే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. వై బికాజ్ తెలియని కొత్త టాపిక్ని చెప్పేటప్పుడు మనకు కూడా తెలియని కొత్త విషయాన్ని మనం వెతకాల్సి ఉంటుంది. సో అలా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు అనుకుంటున్నారు? ఆటోమేటిక్గా ఎక్కడో ఒక 70% సినిమా చేసిన తర్వాత ఎవరో వచ్చి అరే ఈ స్కిల్తో ఫలానా సినిమాలో ఒక సీన్ పెట్టాడు అని చెప్పి ఎవరో చెప్పేవాడు. అనగానే అవునా ఏది తీసుకురా చూసి ఇది కూడా బాగానే ఉంది కదా దీంతో సీన్ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది ఇక అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక సీన్ ఏదో దీనికి యాప్ట్గా షూట్ అయ్యే సీన్ ఏదో ఏదో ఎవరో పెట్టారు చెప్పి అన్బ్రేకబుల్ అనే సినిమాలో ఏదో ఒకటి ఉంది ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉంది హీరోకి లాస్ట్ సీన్లో ఈ స్కిల్ వస్తుందంటే ఎవరో చెప్తే అది ఎప్పుడు చెప్పారు మా వద్ద ఎడిటర్ గారి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు ఇలా చూసి మళ్ళీ ఎడిటింగ్ ఇంకొద్దు అయిపోయింది ప్లీజ్ మీరు ఇచ్చినా నేను జైన్ అన్నారా నైస్. సో అక్షిత మీరు బిఫోర్ ఒక ఫిలిం డైరెక్ట్ కూడా చేశారు, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది యాజ్ అ హీరోయిన్ దీంట్లో, అంటే దాంట్లో డైరెక్టర్ కమ్ హీరోయిన్ రైట్? సో ఇది ఎలా అనిపించింది? దిస్ ఇస్ ఈజీ జాబ్ ఈజీ టాస్క్. యా డైరెక్షన్ అనేది చాలా టఫ్, ఎందుకంటే అంతమంది తెలుగు ఆడియన్స్ ఉన్నారు, ఇండియాలో అంతమంది ఆడియన్స్ చూస్తారు, వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలంటే దట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. యా సో యాజ్ అ హీరోయిన్ ఐ ఎంజాయ్డ్ అండ్ ఇట్ వాజ్ ఫన్. ఒక కాలేజ్ ఎపిసోడ్లో అన్నీ ఎలా అనిపించిందంటే నేను ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు కాలేజ్, ప్రిన్సిపల్ ఈజ్ నాట్ స్ట్రిక్ట్. కంప్లీట్లీ ఐ ఎంజాయిడ్ ద షూటింగ్. ఓ అయిపోయింది ఆ షూటింగ్ ఇంత తొందరలో అని అనిపించింది. ఎప్పుడు పిలుస్తారు అబ్బా మళ్ళీ షూటింగ్కి అని అనిపించింది నాకు. లైఫ్లో తిరిగి రాలేని మెమోరీస్ అన్నిటి నిజంగా ఆర్టిస్టులకు అదృష్టం సినిమా ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మళ్ళీ అవన్నీ. మీకు చాలా బోర్ అయిపోతున్నట్టు ఓకే. సో ఇందాక అనుకున్నట్లు వాత్సవ్ గారి క్యారెక్టరైజేషన్ గురించి అనుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు చేసినప్పుడు కమర్షియల్ సినిమాలలో చేసేది వేరు, దీని మీద చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఒక క్యారెక్టర్స్కి. సో దీని మీద మీరు ఎలా రీసెర్చ్ చేశారు, ఎలాంటి హోంవర్క్ చేశారు? ఆ పార్ట్ అంతా ఆయన చేశాడండి. యాక్చువల్గా ఇప్పుడు మైండ్ రీడర్ గురించి నేను రాత్రికి ఏం తెలుసుకోలేదు కదా. ఒకవేళ తెలుసుకున్న కాప్స్ బిహేవియర్ ఇవన్నీ కొంత ఐడియా ఉంటాయి. సో ఐ డిపెండ్ మోర్ ఆన్ స్పాంటినిటీ రాదర్ దెన్ యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిహర్స్డ్. యా ఇఫ్ యూ ఫిజికలీ ఛాలెంజ్డో, మీరు ఎక్కడో బ్లైండో, లేకపోతే మీకు ఒక కాల్ లేదో చేయలేదో సినిమాలో అంటే యా సమ్ హోమ్వర్క్ ఈజ్ నీడెడ్. డైరెక్టర్ రాసుకుంటారు, చాలామంది కలిసి చేసే స్క్రిప్ట్ అది. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్
యునో టింకరింగ్ ఎనీథింగ్ ఇన్ టు దాట్. వీలైతే స్పాంటేనియస్గా ఉండి కొంచెం రిహార్సల్ లేకుండా ఫ్రెష్గా వచ్చామంటే డైరెక్టర్కి ఏం కావాలో చేయడం బెటర్ నా ఫీలింగ్. దీని సినిమాలు ఏ సినిమా నేను బాగున్నానంటే డైరెక్టర్స్ వల్లే నేను బాగాలేదన్నా డైరెక్టర్స్ వల్లే ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ డైరెక్టర్ అలా చెప్తున్నా. వాట్ ఎవర్ లైక్ వాట్ ఎవర్ సమ్మన్ లైక్స్ మై వర్క్ ఇట్స్ బికాస్ ఆఫ్ డైరెక్టర్. నచ్చకపోయినా కూడా అది డైరెక్టర్ నేను సేఫ్. చాలా తెలివైన హీరోని పెట్టుకున్నారు సార్ యాక్టర్స్ కి అదొక ప్లస్. ఆయనకున్న స్పాంటేనిటీ అనేది సినిమాకి ఎంత ప్లస్ అయిందంటే మేము ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4 times ఎక్కువ వచ్చింది. అది సిన్సియర్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆయన పక్కన ఉన్నారని చెప్పట్లేదు. నేను ఇంతకుముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక విలనీ లుక్తో ఉన్న ఒక హీరో అంతవరకే. కానీ ఫస్ట్ డే అన్నీ కూడా సెటిల్గా కూల్గా వెళ్ళిపోయింది. సెకండ్ డే షూటింగ్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి అరే ఇంకొక 5-6 scenes రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అఫ్కోర్స్ ఆయన అన్నీ చేయగలరు కదా, లైక్ విక్రమార్కుడు చూసుకున్నా, రామయోస్తావి చూసుకున్నా, డిఫరెంట్ వేరియేషన్స్ ప్రతి ఫిలింలోను. ఆ వాటన్నిటిలో కంటే దీనిలో 4 times ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు రామయోస్తావయ్యలో ఒక ఫ్యామిలీ మ్యాన్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, విక్రమార్కుడులో ఆయన విలన్, ఆయన రోల్ ఉండేది మాక్సిమం ఒక 30-45 minutes అనుకుందాం. కానీ ఈ మూవీలో త్రూఅవుట్ సినిమాని హ్యాండిల్ చేసి సినిమా వెయిట్ మొత్తాన్ని క్యారీ చేయడం, అంటే ఇప్పుడు క్రికెట్లో ఫస్ట్ 30 runs ఫోర్ వికెట్స్ పడిపోయిన తర్వాత ధోని ప్లే చేస్తాడు. అంటే ఎనీథింగ్ ఆథర్ బ్యాక్ రిటర్న్ రోల్ అంటే లక్లీ చాలా అతి కొద్ది సినిమాలో 2-3 క్యారెక్టర్లు కుదిరితే అట్లా నాదీప్ అక్షితర్ కానీ రంగాది వీళ్ళందరూ కూడా రేరిటీ అండి. మీకు ప్రతి సినిమాలో 3-4 characters ఆ లెవెల్లో ఉండటం కష్టం. రంగా అంటే ఈ మైండ్ రీడర్. సో ఈ ఇలా 4 characters ఇలా ఎనీ బిగ్ ఫిలిం ఎనీ సూపర్ హిట్ ఫిలిం చూసుకోండి ఒక క్యారెక్టర్ వల్ల ఎప్పుడు ఏ సినిమా పెద్ద ఫిలిమ్స్ కాదు. ఐమ్ టాకింగ్ అబౌట్ బిగ్ ఫిలిమ్స్ ఆల్సో. అందులో 4-5 characters గుర్తుంటాయి. మీరు బాహుబలి తీసుకోండి, మీ ఎనీ బిగ్ ఫిలిం విచ్ ఈస్ హ్యూజ్ హిట్ హ్యాస్ 4-5 characters మీరు థియేటర్ నుంచి వెళ్ళటో గుర్తుంచుకుంటారు. రంగస్థలం మీకు 4-5 characters గుర్తుంటాయి. అలా లేకపోతే సినిమా అంత పెద్ద ఫిలిమ్స్ కావు. ఇండస్ట్రీ హిట్స్ ఎప్పుడు చూడండి, క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి ఒక 4. లక్కిలీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ లైక్ థ్రిల్లర్ ఇందులో సంబంధించిన దాంట్లో వి గాట్ 4 very beautiful characters అంటే బాగా నీట్గా స్క్రీన్ ప్లేలో ఒదిగిపోయినాయి. సో దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. సో అక్షిత్ ఇది క్రౌడ్ ఫండెడ్ ఫిలిం కదండి. సో అంటే ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, ఎంతమంది ఫండింగ్ ఇచ్చారు, ఎలా? 35 members 40 to 45 members ఆల్ ఫ్రెండ్స్. కానీ మేకింగ్ దెమ్ బిలీవ్ టఫ్ కదండి. 40 members ని సీ ఇట్స్ నాట్ అబౌట్ అమౌంట్ హౌ మచ్ దే కెప్ట్, కానీ వాళ్ళు నమ్మించి దాన్ని పెట్టించడం పెట్టారు చూసారా, దట్స్ అ బిగ్ థింగ్. అంటే నేను నమ్మించడం అనేది కాదు, యాక్చువల్గా ఈ రంగా అనే అతను ఎవరైతే ఉన్నాను మైండ్ రీడర్ క్యారెక్టర్ చేసిన అతను, హీఈస్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 7-8 years. నేను ఎప్పుడైతే ఆ స్టోరీ సడన్గా ఒకరోజు నైట్ నేను నాకు అనిపించి మార్నింగ్ చెప్పాను, నేను మా ఆఫీస్లో ఎవరికి చెప్పాను మా అసిస్టెంట్స్కి, ఇమీడియట్గా వాళ్ళు అతనితో టచ్లో ఉంటారు, బాస్ దగ్గర ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందిరా అంటే ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగ్ వచ్చాడు, బాస్ ఏదో స్టోరీ ఉందన్నారు ఒకసారి చెప్తారా అన్నాడు. నేను చెప్పాను మామూలుగా క్యాజువల్గా, అతను చేస్తాడు ఇవన్నీ కాదు, నా ఉద్దేశం ఏంటంటే దాన్ని విజయ్ ఆంటోని దగ్గరికి తీసుకుని వెళ్తే బాగా ఎలివేట్ అవుద్ది ఆ స్టోరీ అనేది నా ఫీల్. నేను సరే స్టోరీ చెప్పాను నేను తెలిపోయింది బాస్ అని చెప్పి ఆ రోజు ఏం మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయి అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అందరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఒక 10 మందితో మాట్లాడి నెక్స్ట్ డే వచ్చాడు. బాస్ నేను అందరితో మాట్లాడి నేను చేద్దాం, ఇది మనతో అయ్యేది కాదు రంగా, ఇది చాలా పెద్ద సినిమా, ఇది దీనికి మనం పెట్టే అమౌంట్ కానీ ఇవన్నీ సరిపోవు, పెద్ద ప్రొడ్యూసర్ కావాలి, పెద్ద హీరో కావాలి, ఇవన్నీ కావాలంటే. అతను లేదు కాదు మనం చేద్దాం మనం చేద్దాం 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 అని చెప్పి నన్ను ట్యూన్ చేశాడు. ఓన్లీ మీకు అందరి మందిని అడగాల్సిన అవసరం లేదు, లేదంటే అది ఒక పెద్ద స్ట్రగుల్ కదా ఒక ప్రొడ్యూసర్ని ఎత్తుక్కోవాలి అండ్ వాళ్ళని. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టోరీ ఎక్సలెంట్ స్టోరీ చేస్తున్నారు అని చెప్పి ఒకళ్ళు 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 చెప్పుకోవడం అందరూ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయారు. అది మంచి సైన్ అండి, వెరీ గుడ్ సైన్. అంటే అంతమంది ట్రస్ట్ చేసి బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేశారంటే అఫ్కోర్స్ అక్కడే హిట్ అయిపోయినట్టు. ఎందుకంటే స్టోరీ లెవెల్స్ నుంచి కూడా మేము టెక్నీషియన్స్కి చెప్పేటప్పుడు, కెమెరామెన్కి చెప్పేటప్పుడు, ఎడిటర్ గారికి కూడా ముందుగా చెప్పాము మేము స్టోరీని. మీరు ఏమన్నా సజెషన్స్ ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందంటే ముందు చెప్పండి అని చెప్పి చెప్తే అసలు దానిలో ఆ ఇంబ్యాలెన్స్ చెప్పడం కాదు, వాళ్ళు స్టోరీ చెప్పిన వెంటనే లేచి హగ్ చేసుకొని ఈ స్టోరీ చేస్తున్నావా మనం, ఈ స్టోరీ చేస్తున్నావా, వాటే చాలు ఇంకా చాలు. మీరంత చెప్తుంటే ఇమీడియట్గా కెమెరాస్ ఆఫ్ చేసి నాకు వినాలని కూర్చొని సీరియస్గా అందరు కూడా. ఇప్పుడు యాక్చువల్గా
ఈ మేము పెట్టిన బడ్జెట్తో పాటుగా ఇంకొక పెద్ద ప్రమోటర్ ఎవరన్నా ఉంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యిద్దని చెప్పి ఒక ఫ్రెండ్ ఎవరు రమేష్ పొప్పల్ గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, ఆయన కొన్ని సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు ఆయనకి చెప్పాలని చెప్పి ఆయనకి చెప్తే ఆయన ఏమన్నా జాయిన్ అవుతారేమో అని చెప్పి తీసుకుని వెళ్ళారు. ఆయన ఫ్రెండ్స్ కొంతమంది ఎవరు సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు పెద్ద సినిమాలు అని చెప్పి సరే రండి అని చెప్పి విన్నాడు ఆయన. కరెక్ట్గా ఇంటర్వెల్ వరకు స్టోరీ చెప్పిన తర్వాత ఒకసారి ఆయన అలా చూసి, ఏం సినిమా తమ్ముడు, ఏం స్టోరీ అసలు, ఇది హీరోలు ఎవరు చేస్తున్నారు, ఆ రోజులు ఎవరు చేస్తున్నారు, అది చేస్తున్నారు, గంటసేపు మాట్లాడాడు. సినిమా అయిపోయిన తర్వాత స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. ఈ క్యారెక్టర్తో నేను అక్కడ ఆయన చూశాను, ఇక్కడ ఈయన చూశాను, ఇలాగ హాఫ్ అన్ అవర్ పాటు మాట్లాడాడు అనమాట. అంత ఎక్సైట్ అయ్యాడు ఆయన. అన్ఫార్చునేట్లీ అంటే కొన్ని రీజన్స్ వల్ల ఆయన జాయిన్ అవ్వలేకపోయారు, ఆయన కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. బయటకు వచ్చిన తర్వాత కూడా అతను ఎవరి దగ్గర తీసుకెళ్లారు, సూపర్ సినిమా ఇది అనుకుంటూ వెళ్ళాడు. ఇంకా ప్యాడింగ్ ఎలా ఉంది అజయ్ గారు దీంట్లో? కొన్ని చాలా క్యారెక్టర్స్కి కొత్త ఫేసెస్ అవసరం ఉన్నాయండి. సో వాళ్ళకి పాస్ట్ ఇమేజ్ ఏం లేకుండా, సో అందుకని కొత్త వాళ్ళతో పెట్టడం జరిగింది. అందరు కొత్త వాళ్ళు. వాత్సవ్ గారు, ఇది ఒక సైకిక్ రిలేటెడ్ మూవీ అంటున్నారు, మరి ఈ స్పెషల్ని ఏ జోనర్ ఫిల్మ్ అనుకోవచ్చండి? ఇది బేసిక్గా వన్ లైన్లో చెప్పాలంటే ఇది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. థ్రిల్లర్ అనే దానిలోనే క్రైమ్ ఉంటుంది, బట్ ఫ్యాంటసీ అంటే ఒక స్కిల్, ఒక పర్టికులర్ స్కిల్. అంటే హాలీవుడ్లో సిక్స్త్ సెన్స్ అని ఇలాంటి సినిమాలు చూస్తాం, సిక్స్త్ సెన్స్ ఉండటం వల్ల ఎలాంటివి జరుగుతాయి అనే దానివల్ల. సెవెంత్ సెన్స్ అనేది కూడా ఒకటి చూసాం, సెవెంత్ సెన్స్ ఉంటే ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఇది ఎయిత్ సెన్స్ అనుకుందాం అనుకోవచ్చు, ఎందుకంటే ఈ స్కిల్ ఇంతవరకు చూడలేదు కాబట్టి. మనం అసలు అన్ని సెన్సెస్ ఉన్నాయంటారా? నాకు తెలియదు సింపుల్గా చెప్పాలంటే. బట్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లోకి, అంటే చూసిన ప్రతివాడు మనకు కూడా ఈ స్కిల్ ఉంటే బాగుండు అనే ఒక ఫీల్ చూసే ప్రతి ఆడియన్కి వస్తుంది అనమాట. నాకు ఒక చిన్న డౌట్ ఏమనుకోకండి, ఒక సినిమా ఉంటుంది మనకి, ఆ మూవీ పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు, అవతల వాళ్ళు మైండ్లో ఏమనుకోవాలనుకుంటున్నారో నాకు తెలిసిపోవాలి అని ఒక పవర్ తీసుకుంటాడు బ్రహ్మానందం గారు. మావి చిగురు సంథింగ్ ఏదో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటున్నాయేమనుకుంటున్నా, చివరికి అది నాకు వద్దు దేవుడా అని అంటారు మైండ్ రీడర్. కరెక్ట్గా దానిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ స్కిల్ ఉండటం వల్ల వీడు కూడా లాస్ట్ కి అదే సిచ్యుయేషన్ వచ్చింది. ఒక 2 డేస్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, కానీ మనల్ని మనం తిట్టుకో అవన్నీ వినాలంటే చాలా కష్టం. అదే అదే, ఎందుకంటే మేము ట్రైలర్ ఇచ్చినప్పుడు కొంతమంది మీమ్స్ వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇదే వేసారు, బా ఈ స్కిల్ నాకుంటే నా పిల్ల నా గురించి ఏమనుకుంటుందో టచ్ చేసి చెప్పేసేవాళ్ళు. సీరియస్ గా ఎవరికైనా ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళ లోపల ఏమనుకుంటుందానో అంటుందా? అవును, అలాంటి ఒక స్కిల్, దాంతో ఫామ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్, దాంతో పాటు ఫామ్ అయిన యాక్షన్, దాంతో పాటు ఫామ్ అయిన ఒక రొమాన్స్, దాంతో పాటు ఉన్న ఒక ఇన్వెస్టిగేషన్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ దానిలో, అంటే జానర్లోనే ఎన్ని ఉన్నాయి సార్ రియల్లీ ట్రూలీ. ఎందుకంటే ఆ స్కిల్ ఉండటం వల్ల చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతాయి ఈ సినిమాలో, అలాగే చిన్న చిన్న ఫన్నీ ఎలిమెంట్స్. అంటే కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కామెడీ కూడా చాలా ఉంటుంది, చాలా కామెడీ ఉంటుంది. దాని నుంచి ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చు ఆ స్కిల్. సీరియస్ గిందాక అనుకున్నట్లు ఆ టాపిక్ కొంచెం కామిక్ ఇది ఉంది. దాని వల్ల అంటే సినిమా మొత్తం ఎక్కడ కూడా డిబేట్ అయిపోదు, సినిమా మొత్తం కూడా మైండ్ రీడింగ్ అనే ఒక స్కిల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కంపేర్ చేయాలంటే మనం గజనీ అనే సినిమాలో వాడికి ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే దాన్ని కూడా, అది యాక్చువల్గా ఒక డిసీజ్ అయినా సరే అది ఒక స్కిల్ లాగే ఉంటుంది, ఎందుకంటే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అది. ప్రతిసారి దాంతో కనెక్ట్ అయ్యే సీన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న వాడి లైఫ్, దాంతో కనెక్ట్ అయ్యి ఉన్న వాడి లవ్ స్టోరీ, దాంతో కనెక్ట్ అయ్యి ఉన్న వెంజెన్స్, ఇవన్నీ కూడా ఎలా అయితే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా వర్కౌట్ అయినాయో ఆ సినిమాలో, ఈ సినిమాలో కూడా పర్ఫెక్ట్గా అలా వర్కౌట్ అయినాయి. మనం ఇందాచి ఎన్ని మూవీస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ ఉన్నా వాటికన్నా ఇంకా ఏదో ఈ సినిమాలో ఉంది అన్నది మీ మాటలో అర్థమవుతుంది, బికాస్ అది సరిపోవట్లేదు దీన్ని చెప్పడానికి సీరియస్గా. ఖచ్చితంగా, కానీ ఈ సినిమాలో సూర్య లేకపోవచ్చు, లేకపోతే ఈ సూర్య ఈ సినిమాలో విక్రమ్ లేకపోవచ్చు, ఈ సినిమాలో మహేష్ బాబు లేకపోవచ్చు, మా అజయ్ గారు అన్నారు ఈ సినిమాకి. కానీ అందరినీ మించిన ఒక స్ట్రాంగ్ స్టోరీ స్క్రీన్ ప్లే ఉంది. యాక్చువల్గా అజయ్ గారిని క్యారెక్టరైజేషన్ కూడా మించిన స్టోరీ స్క్రీన్ ప్లే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అజయ్ గారు అనే ఆయన హీఈస్ క్యారీయింగ్ ది వెయిట్ ఆఫ్ ది స్టోరీ. ఏం లేదండి, ఫిలిం బేసిక్గా కంటెంట్ సూపర్ స్ట్రాంగ్ అండి, సినిమా స్క్రీన్ ప్లే వెరీ టైట్. మీకు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఇంటర్వెల్ విల్ బీ హై ఇన్ ద ఫిలిం. వాస్తవ్ గారు అన్నారు కదా క్యారెక్టర్స్ బేసిక్గా ఇలాంటి స్క్రీన్ ప్లేలో క్యారెక్టర్స్ ఈజీగా జెల్లవు, ఎక్కడో మీకు ఒక ఆర్డ్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో అదేం లేదు,
క్యారెక్టరైజేషన్స్ అన్ని కూడా స్మూత్ అంటే కొంచెం ఊహకందని విషయాలు చెప్పేటప్పుడు అది చాలా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ట్విస్ట్లు ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లు మీకు ఏ సినిమాలోనూ చూసుంటారు. అండ్ ఇట్ కీప్స్ యూ ఎంగేజ్డ్ యాక్చువల్లీ. యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్ అసలు ఏమైంది, మైండ్ రీడర్కి ఏమైంది అనేది త్రూ అవుట్ ది మూవీ సస్పెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అయిపోతుందో యా మనకు మొత్తం తెలిసిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అప్పుడు అసలు ట్విస్ట్లు మొదలవుతాయి ఇమీడియట్గా. 1 by 1, 1 by 1 3-4 ట్విస్ట్లు మొత్తం అంతా తెలిసిపోయిందని ఆడియో అని అనుకున్న తర్వాత వచ్చే 3-4 ట్విస్ట్లు మైండ్ బ్లాక్ చేసేస్తాయి అన్నమాట. అది ఈ సినిమా స్పెషాలిటీ, అందుకే ఈ సినిమా స్పెషల్. ఎనీవేస్ సో స్పెషల్ నిజంగానే స్పెషల్గా ఉండబోతుందని అర్థమైపోయింది. సో అజయ్ గారు ఫైనల్గా ఆడియన్స్కి స్పెషల్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? June 21st రిలీజ్ అవుతుంది ఫిలిం, డెఫినెట్గా మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. సో అక్షిత మీరు తెలుగు ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ట్రెండ్ మారింది. పెద్ద సినిమా చిన్న సినిమా అనేది డిఫరెన్సెస్ లేదు, ఇప్పుడు ఏమున్నా జస్ట్ మంచి స్టోరీ కంటెంట్ ఉండాలి అనేసి చూస్తారు. సో ఖచ్చితంగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటుంది అనుకుంటున్నాం. ట్రైలర్ చూసుండే వాళ్ళందరూ ప్లీజ్ ట్రైలర్ చూడండి, ఎన్కరేజ్ చేయండి, కొత్త టాలెంట్స్ని ఎన్కరేజ్ చేయండి. అండ్ వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్, వాస్తవ్ సార్ హెస్ డన్ సూపర్ వర్క్, విల్ బీ కమింగ్ సూన్ దిస్ మంత్ ఆఫ్ 21st. అండ్ యా, థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి మీ సినిమాతో నిజంగా వాళ్ళ బ్రెయిన్స్ని ఎంగేజ్ చేసుకోవాలి అంటే ఆడియన్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకు రావాలి మీ సినిమా చూడటానికి థియేటర్స్? ఇది ఒక ఫుల్ ఫీస్ట్ ఎంటర్టైన్మెంట్. గజనీ, ఒక అపరిచితుడు, ఒక సెవెంత్ సెన్స్ లాంటి పెద్ద సినిమాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చిన్న సినిమా అయినా సరే దాని నుంచి అంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత సాలిడ్గా ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఫుల్ ఫీస్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ సినిమాలో ఇది ఉంది, ఇది లేదనేది లేదు, అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి కదా, డెఫినెట్గా హిట్ అన్న వర్డ్ కూడా మీ సినిమా ఖాతాలోకి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి నిజంగానే ఒక ఫుల్ మీల్ లా ఉంటుంది. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.